వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర అధికారులపై జరిగిన దాడి ఘటన బీఆర్ఎస్ మేడకు చుట్టుకుంటోంది. ఆ కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో కేటీఆర్ అరెస్ట్ అయితే ఆయన మైలేజ్ మరింత పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాను అరెస్ట్ అవ్వాలని కోరుకుంటున్నారా, తనను అరెస్ట్ చేస్తారని, తాను అరెస్ట్ అవుతానని ఆయన పదే పదే చెప్తూ ఉండటం అందుకేనా? వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర అధికారులపై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందని యంత్రాంగం అంటోంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆదేశాలతోనే సురేష్ రాజ్ పథకం రచించి అధికారులపైన దాడికి ఉసిగొల్పాడని పోలీసు విచారణలో వెల్లడైంది. ఆ కేసులో అరెస్టైన నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కేటీఆర్ పేరు ప్రస్తావించారు. దాంతో లగచర్ల ఘటన వెనుకాల అసలు సూత్రధారి కేటీఆరే అన్న ప్రచారం మొదలైంది. కేటీఆర్ ఆదేశాలతోనే పట్నం నరేందర్ రెడ్డి దాడికి వ్యూహం రచించాడని పోలీసు విచారణలో వెల్లడైందంటున్నారు. పట్నం నరేందర్ రెడ్డితో కేటీఆర్ 6 సార్లు ఫోన్లో సంభాషించినట్లు ఆధారాలు బయటపెట్టారు పోలీసులు. ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కేటీఆర్ లగచర్ల ఘటనను వాడుకోవాలని చూశారని కాంగ్రెస్ విమర్శలు మొదలుపెట్టింది. ఒక్క లగచర్ల ఘటనే కాదు, ఫార్ములా ఈరేస్ వ్యవహారంలోనూ కేటీఆర్ దొరికిపోయారని కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది. దానిపై గవర్నర్ విచారణకు ఆమోదిస్తే వెంటనే కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. అయితే కేటీఆర్ మాత్రం ధీమాగానే కనిపిస్తున్నారు. లగచర్ల దాడి కేసులో కేటీఆర్ని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో బీఆర్ఎస్ సీనియర్ నేతలు కార్యకర్తలు హైదరాబాద్లో నందీనగర్ వద్ద గల కేటీఆర్ ఇంటికి చేరుకుని అర్ధరాత్రి వరకు అక్కడే ఉన్నారు. కేటీఆర్ని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసేందుకు పోలీసులు రావచ్చనే ఊహాగానాలతో కేటీఆర్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ చేస్తే భవిష్యత్తు కార్యాచరణ గురించి బీఆర్ఎస్ సీనియర్ నేతలు హరీష్ రావు, బాల్క సుమన్లు లోపల చర్చిస్తుండగా బయట కార్యకర్తలు కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. పోలీసులు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినప్పుడు రిమాండ్ రిపోర్టులో ఆయనని కేటీఆరే ప్రోత్సహించారని, తద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేశారని పేర్కొనడంతో పోలీసులు ఆయనని కూడా అరెస్ట్ చేయడం ఖాయమనే బీఆర్ఎస్ నేతలు భావించారు. కానీ పోలీసులు అటువంటి ప్రయత్నం ఏదీ చేయలేదు. కేటీఆర్ ప్రస్తుతం ఎమ్మెల్యే కనుక గవర్నర్ అనుమతి తీసుకుని అరెస్ట్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అంటే కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కానీ గవర్నర్ అనుమతి లభించాల్సి ఉందని స్పష్టమవుతోంది. నిజంగా కేటీఆర్ అరెస్ట్ అయితే వ్యక్తిగతంగా ఆయన మైలేజ్ పెరగడంతో పాటు పార్టీకి కూడా ప్లస్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వరుస ఓటములతో ఢీలా పడిన బీఆర్ఎస్ శ్రేణుల్లో మళ్లీ భావోద్వేగాలు రగిలి యాక్టివ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆ లెక్కలతోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిఫెన్స్ లోకి నెట్టేందుకు కేటీఆర్ కూడా అరెస్టు కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. మరోవైపు కేటీఆర్ అరెస్ట్ అయితే కేసీఆర్ బయటకొస్తారన్న టాక్ వినిపిస్తోంది.